एपी राजकीयाल्लो टालीवुड इप्पुडु कीलक पात्र पोषिस्तुंది. मेगास्टार चिरंजीवी नाकु राजकीयालु वद्दु अंटुना आयन चुट्टूने राजकीयं गिर्रन तिरुगुतुंది. इक चिरंजीवी तम्मुडु पवन कल्याण अयिते जनसेन पार्टी पेट्टी बीजेपी पॉलिटिक्स चेस्तुन्नारु. मरोवैपु चूस्ते पेदरायुडु मोहन बाबू माजी एंपी अन्न संगति तेलिसिंदे. आयन सीनियर मोस्ट हीरो अयिन कूडा ఒక్కసారే एंपी अय्यारु, अदि कूडा एनटीआर टाइम लोने. आयन सुदीर्घमैन राजकीय जीवितंलो बीजेपी की वैसीपी की मद्दतु इच्चिना कूडा अनुकुन्न पदवुलु रालेदु. इदिला उंटे ई जून 21న ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు. వారిలో సిట్టింగ్ వైసీపీ ఎంపీ విజయసారెడ్డి కూడా ఉండగా మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందినవారే. విజయసారెడ్డికి రెండవ వారు రెన్యువల్ ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. దాంతో మూడు సీట్ల కోసం టాప్ రేంజ్ లో పోటీ సాగుతుంది. ఇక ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి జగన్ ఇంటికి వెళ్లారు. దాంతో రాజ్యసభ సీటు ఆయనకు జగన్ ఆఫర్ చేశారంటూ వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఇలా ఎక్కడి నుంచి పుట్టిందో కానీ ఆ మాట దావాలనంగా వ్యాపించింది. దీని మీద ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తూ పోతున్నారు. స్వయంగా చిరంజీవి కండించినా కూడా దీనికి ఎండింగ్ లేకుండా పోతుంది. ఇవన్నీ ఇలా ఉండగా అసలు రాజ్యసభ మీద ఆశలు పెట్టుకున్న సినీ ప్రముఖుడు మంచు మోహన్ బాబు సంగతి ఏంటి అన్న చర్చ కూడా ఇదే టైం లో వస్తుంది. మోహన్ బాబు 2019 ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసి పెట్టారు. ఆ తర్వాత ఒకేసారి రాజ్యసభ సీట్ల భర్తీ 2020లో జరిగింది. నాడు నాలుగు పోస్టులు వస్తే ఆ నాలుగు కూడా వైసీపీ ఇద్దరు మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామరెడ్డిలతో పాటు గుజరాత్ కి చెందిన పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానికి ఇచ్చింది. అప్పటిలోనే మోహన్ బాబుకు ఛాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు చూస్తే సినీ రంగాన రాజ్యసభ ఆఫర్ కి మెగాస్టార్ పేరు వినిపించింది, కానీ మోహన్ బాబు ఊసి ఎక్కడా లేదు. ఇక మోహన్ బాబు అయితే జగన్ కి దగ్గర బంధువుగా ఉన్నారు. పైగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన కుమారుడు విష్ణు ఉన్నారు. వారిని సినిమా పరిశ్రమ సమస్యల మీద చర్చలకు పిలవకుండా చిరంజీవికి సినీ పెద్దగా జగన్ పిలవటం పట్ల మంచు ఫ్యామిలీ గుస్సగా ఉందని అంటున్నారు. ఇక రాజ్యసభ ఆఫర్ మెగాస్టార్ కి చేశారు అంటూ వస్తున్న వార్తలు కూడా పెద్దరాయుడు అభిమానులను కలవరపెడుతుందేట. అయితే దాంతో ఈసారి అయినా మోహన్ బాబు రాజ్యసభ సీటు వస్తుందా అనేది ఒక చర్చగా మారిపోయింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, మోహన్ బాబు ఇంతవరకు జగన్ సీఎం అయ్యాక కలవలేదు. ఆ మధ్యన విజయవాడ వచ్చిన మోహన్ బాబు జగన్ తో భేటీ అవుతారు అని ప్రచారం జరిగినా ఎందుకు అది కుదరలేదు. దాంతో మోహన్ బాబు కోరుకుంటున్న రాజ్యసభ సీటుని జగన్ ఇస్తారా అన్నది కూడా చూడాలి అంటున్నారు. ఏది ఏమైనా రాజ్యసభ సీట్ల విషయంలో వైసీపీలోనే చాలా పెద్ద పోటీ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమకు కోటా పెట్టి మోహన్ బాబుకు ఎంపీ సీటు ఇస్తే కనుక అది అద్భుతమే అవుతుంది. మరి జరుగుతుందా లేదా ఏమో, రాజకీయాల్లో ఏది ఏమైనా సాధ్యమే కాబట్టి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.